హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవి మనం రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం. ఎంతమంది రుణమాఫీ లబ్ధిదారులు ఉన్నారు, ఎవరికి ఫస్ట్ చెల్లించబోతున్నారు అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోను ఒక లైక్ చేయండి, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక రుణమాఫీ లబ్ధిదారులు 40,66,000 మంది, వారికి చెల్లించే మొత్తం 25,936 కోట్లు. 25,000 లోపు రుణమున్న వారి 5,83,000 మంది, వారికి ఈ నెలాఖరులోగా చెక్కులు అయితే అందజేయనున్నారు. మిగతా వారికి వరుసగా 4 ఏళ్ల పాటు వాయిదాలలో పంపిణీ అయితే చేయనున్నారు. రైతుల రుణమాఫీ రంగం సిద్ధమవుతుంది. ఒక్కో రైతుకు 2018 డిసెంబర్ 11వ తేదీ నాటికి ఉన్న బ్యాంకు రుణ బకాయిల్లో 100,000 వరకు మాఫీ చేయాలనేది ఈ పథకం ఉద్దేశం. తొలి దశలో 25,000 లోపు రుణగ్రస్తులకు ఒకేసారి మాఫీ సొమ్ము పంపిణీ చేయడానికి వ్యవసాయ శాఖ ఏర్పాటు చేస్తుంది. మాఫీ ప్రయోజనం పొందనున్న వారిలో 100,000కు పైగా బకాయి ఉన్న రైతులు 10,79,000 మంది ఉన్నట్లు తేలింది. వీరి శాతం 26.53 కాగా, వీరికి అందే సొమ్ము 41.63%, అంటే 10,798 కోట్లు అని అంచనా. రాష్ట్రంలోని మొత్తం కమతాలో 2.5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులే సగం వరకు ఉన్నారు. కానీ వారు తీసుకున్న బ్యాంకు రుణాలు చాలా తక్కువగా ఉన్నట్లు గణాంకాలను బట్టి తెలుస్తుంది. రుణం ఎంత ఉన్నా ఎన్ని బ్యాంకులో తీసుకున్నా ప్రతి రైతుకు గరిష్టంగా 100,000 వరకు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది. అదనం మొత్తాన్ని ఆయా రైతులే చెల్లించుకోవాలి. రుణమాఫీపై నేడు రేపు వ్యవసాయ శాఖ మార్గదర్శకాలు జారీ చేయనుంది. దాని ప్రకారం వాస్తవంగా ఎందరు రైతులకు మాఫీ అవుతుంది అనేది అధికారికంగా వెల్లడవుతుంది. ఒక కుటుంబానికి ఒకరికి మాత్రమే మాఫీ చేసేలా నిబంధన పెడితే రైతుల సంఖ్య తగ్గుతుందని అధికార వర్గాల అంచనా. రుణ మొత్తం ఆధారంగా రైతులను 5 విభాగాలుగా చేశారు. కేవలం 25,000 లోపు రుణాలు మాత్రమే అప్పు ఉన్న 583,000 మంది పేర్లతో బ్యాంకులు జాబితాలు సిద్ధం చేశాయి. వీరంతా ఎకరంలోపు భూమి ఉన్న అత్యంత నిరుపేదలై ఉంటారని, వీరికి తొలుత మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి 25,000కు ఒక విభాగం చొప్పున జాబితాలు సిద్ధం చేశారు. మొత్తం 40,66,000 మంది రైతులకు బ్యాంకు ఖాతాల్లో 25,936 కోట్లు బకాయిలు ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధ్యయనంలో తేలింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి 2014 ప్రతి రైతుకు 100,000 వరకు రుణమాఫీ పథకాన్ని ప్రభుత్వం అమలు ప్రారంభించింది. అప్పుడు రైతుల తరపున మొత్తం 16,124 కోట్లు బ్యాంకులకు చెల్లించింది. ఇప్పుడు కూడా 100,000 వరకు మాఫీ చేయాలని నిర్ణయించిన, చెల్లించాల్సిన మొత్తం 9,812 కోట్ల మేర పెరిగి 25,936 కోట్లకు చేరింది. 2014-18 మధ్యకాలంలో ప్రతి పంటకు ఇచ్చే రుణ పరిమితి పెరగడంతో రైతులు ఎక్కువ మొత్తంలో రుణాలు తీసుకోవడమే దీనికి కారణమని బ్యాంకర్లు చెబుతున్నారు. ప్రభుత్వం 2014 మాఫీ సొమ్మును వరుసగా 4 ఏళ్ల పాటు బ్యాంకులకు నేరుగా విడుదల చేసింది. ఇప్పుడు కూడా 25,000 నుంచి 100,000 వరకు బాకీ ఉన్న రైతులకు మొత్తం 4 దఫాలుగా చెక్కులు పంపిణీ చేయనున్నారు. మొదటి దఫ చెక్కులు వచ్చే జూన్లో ఖరీఫ్ సాగు ప్రారంభం నాటికి పంపిణీ చేయవచ్చని అంచనా. 25,000 లోపు వారికి ఈ నెల ఆఖరులోగా ఎమ్మెల్యేల ద్వారా చెక్కులు అయితే అందిస్తారు. ఫ్రెండ్స్, ఎవరైతే 25,000 లోపు తీసుకున్నారో వారికైతే ఈ నెలలో ఇవ్వనున్నారు. ఇక 100,000 వరకు తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారికైతే జూన్లో చెక్కులైతే పంపిణీ చేయనున్నారు.